భారతదేశంలో ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలు ప్రకటించడం జరిగింది. నాలుగు ఫేజెస్లో అవి జరగబోతుంది. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. యాక్చువల్గా భారతదేశం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తుంది. భారతదేశంలో 642,000 గ్రామాలు ఉన్నాయి. అందువల్ల గ్రామాల్లో గనక మనం ఈ ప్రజాస్వామ్యాన్ని గనక నెలకొల్పగలిగితే, అందుకనే మనం 73-74 రాజ్యాంగ సవరణలు చేసుకొని ఈ పంచాయతీ వ్యవస్థని మనం రాజ్యాంగంలో ఇమిడియట్గా మనం చేయగలిగాం. అందుకనే ఈ గ్రామీణ ప్రాంతాలు పంచాయతీ వ్యవస్థ అన్నది చాలా ముఖ్యం. దీనికి గ్రామాల్లో ఉన్న సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ వీరందరి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆ తర్వాత గ్రామాలు గనుక అభివృద్ధి చెందగలిగితే దేశం అభివృద్ధి చెందుతుందన్న భావనలో ఇవి చేయడం జరిగింది. అందువల్ల ఈ ఎన్నికల్లో ప్రజలందరూ పాల్గొనాలి, ఎక్కువ సంఖ్యలో ఓటు చేయాలి అని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఎక్కువ సంఖ్యలో ఓటు చేస్తామో అప్పుడు మనం ఆ ప్రభుత్వంలో మనం భాగస్వామ్యులం అవుతాం. అందువల్ల వీనైనంత ఎక్కువ సంఖ్యలో దీనికి ఓటు చేస్తూ, తర్వాత వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ యునానిమస్ ఎలక్షన్స్ అంటే అందరం కలిసి ఏకగ్రీవ ఎన్నికలు అన్నవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే పట్టణాల్లో ఎలక్షన్స్ తర్వాత పెద్దగా మరిచిపోతాం మనం, కానీ గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పరిధి ఉండడం వల్ల, తక్కువ విస్తీర్ణం ఉండడం వల్ల, తక్కువ సంఖ్య ఉండడం వల్ల ఈ వైమానుష్యాలు అన్నవి, ఈ విభేదాలు అన్నవి చాలా సంవత్సరాలు కొనసాగుతాయి. కాబట్టి వాటికి దీన్ని చేయడానికి ఏకగ్రీవ ఎన్నికలు జరగడం అన్నది మనం ఎప్పటి నుంచో దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఏ గ్రామాలైతే ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహిస్తాయో ఆ గ్రామాలకు ప్రభుత్వం వాళ్లకు డబ్బులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ఏ ఖర్చు అయితే మీరు తగ్గించారో ఆ ఖర్చుకి ఈ పరిపూర్ణత చెందించడానికి ప్రతిఫలంగా మీకు ఇంత అమౌంట్ ఇస్తాం, దాన్ని మళ్ళా గ్రామంలో అభివృద్ధికి ఉపయోగించవచ్చని. కానీ ఏకగ్రీవాలు అన్నవి అందరూ కలిసి కూర్చొని చేసుకోవాల్సిన విషయాలు. అంటే ఏదైనా బలవంతంగా ఏకగ్రీవాలు అలా కాకుండా అందరం కలిసి కనుక చేసుకోగలిగితే ఆ గ్రామం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. నేను దత్తత తీసుకున్న చిన్నమందడి అనే గ్రామం మహబూబ్నగర్లో అక్కడ కూడా ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగింది. ఆ గ్రామం 3 సంవత్సరాలలోనే దేశీయ స్థాయిలో దాని గుర్తింపు పొందింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈ గ్రామం నాది, ఈ అభివృద్ధి నాది అన్న ఒక భావనలతో వాళ్ళు పనిచేయడం వల్ల ఆ గ్రామానికి నిర్మల్ పురస్కారం కూడా రావడం జరిగింది. ఉత్తమ సర్పంచ్ అవార్డు కూడా అక్కడ రావడం జరిగింది. అందువల్ల ఈ అనుభవంతో నేను తెలియజేస్తున్నది ఏంటంటే అందరూ ఈ ఎలక్షన్లో పాల్గొనాలి. వీలైతే అందరూ కూర్చొని ఏకగ్రీవ ఎన్నికలు కనుక మనం చేసుకోగలిగితే అందరి సమ్మతితో అది కూడా ఒక మంచి ఒరవడి దిద్దుతుంది. తర్వాత మా జాయింట్ ఫర్ డెవలప్మెంట్ అనే సంస్థ ద్వారా విలేజ్ మేనిఫెస్టో అని ఒకటి తయారు చేసాం. అంటే సాధారణంగా ఎలా ఉంటుందంటే బయట నుంచి ఎలక్షన్లో నిలబడే వాళ్ళు మేము ఇది చేస్తాం అది చేస్తామని వాళ్ళు చెబుతుంటారు, కానీ గ్రామస్తులు అడగాలి ఇవి మాకు కావాలి అని వాళ్ళు గనక ప్రశ్నించగలిగితే, వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ చేస్తామని లిఖితపూర్వకంగా కనుక ఒక హామీ తీసుకోగలిగితే, ఈ సభ్యులు ఎవరైతే నిలబడుతున్నారో వారు బాండ్ పేపర్లో రాసివ్వగలిగితే ఇవన్నీ ఏమవుతుందంటే వాళ్ళలో జవాబుదారీతనాన్ని పెంచుతుంది. ఆ విధంగా కూడా ఈ ఎలక్షన్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా ఆలోచించాలి. డబ్బు మద్యం ప్రభావం కూడా ఈ ఎలక్షన్లో ఉండకూడదు, అది కూడా చాలా ముఖ్యమైన విషయం. అందువల్ల ఏంటంటే ఈ డబ్బు మద్యం ప్రభావం వల్ల ఏమవుతుందంటే గ్రామీణ ప్రాంతాల్లో వాతావరణం దెబ్బతింటుంది. ఆ తర్వాత వచ్చేసి ఎలక్షన్లు జరిగిన తర్వాత కూడా ఈ వైమానుష్యాలు ఇవన్నీ కూడా కొనసాగుతాయి. కాబట్టి వీటి ప్రభావం లేకుండా ఎవరైతే ఇటువంటి చర్యలు చేస్తున్నారో, ఎవరైతే డబ్బు మద్యం పంచి ఓట్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా గ్రామస్తులు మంచి గుణపాఠం చెప్పగలగాలి. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు అన్నారు, నేను ఈ ప్రజాస్వామ్యంలో కాపాడుకోవడానికి మీకు కత్తినివ్వలేదు, నేను ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చాను. ఈ ఓటుని సక్రమంగా ఉపయోగించి మీరు రాజులవుతారు, ఈ ఓటును అమ్ముకుని మీరు బానిసలవుతారు అని ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు మనకు చెప్పడం జరిగింది. అందువల్ల ఈ ఓటు యొక్క ప్రభావం చాలా గొప్పది. ఒక 5 సంవత్సరాలకి మనల్ని పరిపాలించుకోవడానికి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసుకోబోతున్నాము. ఈ ప్రభుత్వం ఎలా ఉండాలి, మన సర్పంచులు తర్వాత వార్డు మెంబర్స్ ఎలా ఉండాలి అన్నది గ్రామస్తులు నిర్ణయించుకోవాలి. కాబట్టి అందరి సమ్మతితో ఏకగ్రీవాలు జరిగితే గొప్ప విషయం, లేకుంటే ఇటువంటి ప్రభావాలు లేకుండా మంచి ఎన్నికలు కనుక గ్రామాల్లో జరిగితే, మంచి స్థానిక సుపరిపాలన చక్కగా ఉంటే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. కాబట్టి అందరూ ఓటు వేయండి, ఎటువంటి డబ్బు మద్యం ప్రభావానికి గురికాకండి, ప్రజాస్వామ్యంలో అందరూ భాగస్వాములు అవ్వండి అని నేను చేస్తున్న విన్నాను. ఓకే, యా ఎప్పుడైతే ఈ లెజిస్లేచర్ మధ్య, ఎగ్జిక్యూటివ్ మధ్య ఈ విధమైన భేదాభిప్రాయాలు వస్తాయో దాన్ని పరిష్కరించడానికి మనకు న్యాయ వ్యవస్థ ఉంది. కాబట్టి ఇప్పుడు మన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలో అనేక విషయాలు న్యాయస్థానాల దగ్గరికి తీసుకువెళ్ళగలిగింది. చివరిగా సుప్రీంకోర్టు ఎన్నికలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
కాబట్టి ఈ జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మనం చక్కగా ఓటు హక్కు వినియోగించుకుందామని మనం తెలియజేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని పాయింట్లు వచ్చింది, ఎలక్షన్ కమిషనర్ గారు కొన్ని పాయింట్లు తీసుకొచ్చారు. ఫైనల్గా ఈ రెండింటినీ న్యాయ వ్యవస్థ దాన్ని పరిశీలించి ఫైనల్గా వాళ్ళ నిర్ణయం ఇవ్వడం జరిగిందన్నమాట.